हाई हेलो गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल श्रुति वरंगल। अंदर इला बहुत मेमईते चाल बहुजे मी तो मर मैं लव षेरबोजे रवल वाल इंटेदा इकडे मार्निंग स्टार्ट लागते इकड़ दोस पिंड नाइट रुबी पटाने कदा अद्ते दाने कोसमें टमाटा चटनी वेदाजे टमाटाल उड़कबा अलागे पिल की स्नाक्स कोसमें ईवनिंग रुबी पिंडना పిండి ఉంది కదా అదైతే స్నాక్స్ కోసమని గారెలు వేసి ఇచ్చాను అలాగే పిల్లలిద్దరు కూడా రెడీ అయ్యారు ఇక్కడ పిల్లల కోసం అయితే దోశ బ్యాటర్ కలిపేసి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఎవరైనా వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ పిల్లలిద్దరి కోసం అయితే దోశలు వేసేసాను అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేశాను రైస్ వండాను అలాగే లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్ కర్రీ వండాను అవేం చూపించలేదు ఇక్కడ కర్రీ ఒకటి చిన్న క్లిప్ ఉండే అదైతే చూపించేస్తున్నాను బావకైతే టిఫిన్ ఏమి వద్దని చెప్పేసి కీర అలాగే క్యారెట్ ఉన్నాయండి క్యారెట్ ఉన్నాయి అవైతే కట్ చేసి పెట్టమని చెప్పేసి అంటే బావ కోసం అయితే కీర క్యారెట్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టాను బావ ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇవైతే తినేసి మేమైతే తమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట అక్కడ ఎలా స్పెండ్ చేసాము ఏంటి అంతా కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నిన్న పెట్టిన ఉసిరికాయ పచ్చడి ఉంది కదా నిన్న ఆయిల్ ఏమి కనిపించలేదు ఇవాళ చూడండి ఆయిల్ కొంచెం పైకి వస్తుంది అంత డబ్బాలో పెట్టాను కదా 2 డేస్ అయితే ఇంకా మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి నేనైతే బావ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ దించేసి వెళ్ళాడనమాట తన్నికతో కొద్దిసేపు స్పెండ్ చేశాను ఫస్ట్ అయితే రాగానే చూడండి ఎంత ఖరాబ్ చేస్తానమాట చేస్తానవా చేస్తలేవు కదా మరి మమ్మీ ఎందుకు అబద్ధాలు చెప్తాంది అడు మమ్మీని అడుగు ఎందుకు అబద్ధం చెప్పింది అడు ఎందుకు అబద్ధం చెప్పినవే అడుగు అడుగు ఏ కొద్ది తల్లి తన్వికతో కొద్దిసేపు టైం స్పెండ్ చేశాక ఇక్కడ స్టాక్ హై అని గేమ్ ఆడదామని చెప్పేసి తీసామన్నమాట కొద్దిసేపు ఆడదామని టైం పాస్ అవుతుందని ఇదైతే నేను ఎప్పుడు ఆడలేదు ఇక్కడ బిల్డింగ్ కట్టి ఆడాలన్నమాట వీడియో అయితే చూడండి మీకు కూడా తెలుస్తుంది అలా
కొద్దిసేపు గేమ్ ఆడిన తర్వాత ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్ అయితే జరుగుతుందన్నమాట. లంచ్లోకి అయితే సాంబార్ చేస్తుంది రవలి. ఇక్కడ అన్నీ కూడా కట్ చేసి పోపు అయితే పెట్టేసింది. ఇక్కడ సాంబార్ ప్రిపేర్ అవుతుంది. లంచ్లోకి సైడ్ డిష్గా ఉంటుందని చెప్పేసి ఇంకా ఏమైనా చేద్దామని చెప్పేసి ఆలు బజ్జి అలాగే పకోడీ చేద్దామని అనుకున్నాము. ఇక్కడైతే సాంబార్ అయితే మంచిగా మరుగుతుంది. ఇక్కడ చేసి ఆలు బజ్జి చేయడానికైతే రవలి అది ఆలు స్లైసెస్ అయితే తీస్తుందన్నమాట. చాపర్తో అన్నీ కూడా చాలా తొందరగా చేసేసింది. అన్నీ స్లైసెస్ అన్నీ కూడా తీసేసింది అన్నమాట. స్లైసెస్ అన్నీ తీసేసి పిండి కలుపుకున్నాడు. తిను తిను, నేను తింటానా? ఇంకా మస్తు కూలున్నది. బాగుందా? ఆలు బజ్జి చేయడానికైతే ఆలు స్లైసెస్ అన్నీ తీసింది. మేమైతే వాటర్ మిలన్ తిన్నాము. తన్విక నేను ఇక్కడ పిండి కలిపిస్తుంది. పిండిలో కొంచెం వాము అలాగే సాల్ట్ కొంచెం సోడా కారం వేసి అన్నీ అయితే కలిపేసి ఆలు బజ్జి అయితే రెడీ చేస్తుంది. ఆలు బజ్జి అలాగే పకోడి చేసింది సైడ్ డిషెస్గా. రవళి, వంట రెడీ అయిందా? ఓ రెడీ. ఏంటి చెప్పు? ఆలు బజ్జి, ఓకే, క్రిస్పీ పకోడి, ఓకే, వేడి వేడి అన్నం, ఓకే, వేడి వేడి సాంబార్, ఇంకా కూల్ వాటర్ బాటిల్, సింక్ నిండా బౌల్లు ఉన్నాయి. లంచ్ ప్రిపేర్ అయ్యే వరకు అయితే తమ్ముడు వాళ్ళిద్దరు కూడా వచ్చారు. బావ రాలేదు. బావ కరీంనగర్ వెళ్ళాడు అన్నమాట, అందుకని రాలేదు. ఇక్కడ అన్నీ కూడా కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. నేను లంచ్ చేసేసి రవళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేనైతే ఇంటికి వచ్చేసాను. పిల్లలు ఈవినింగ్ 5కి వస్తారు కదా స్కూల్ నుంచి అని చెప్పేసి నేను వచ్చేసాను. వచ్చేసాక దోశ పిండి ఉంది కదా అని చెప్పేసి పునూరు చేసేసాను. వాళ్ళకైతే ఈవినింగ్ స్నాక్స్ కింద కన్నా అయితే స్నాక్స్ తినేసి ట్యూషన్కి వెళ్ళాలని చెప్పేసి నేనైతే పిల్లలు వచ్చే టైం వరకైతే రవళి వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేసాను. ఇక్కడ పిల్లలిద్దరికీ కూడా ఫ్రెష్ అప్ చేయించి పునుగులు అయితే పెట్టేశాను. టమాటో చట్నీ చేశాను కదా పొద్దున, అదైతే ఉంటే పిల్లలిద్దరికీ కూడా చేశాను. ఈవినింగ్ అయితే కనీయన్ ట్యూషన్ నుంచి తీసుకొచ్చాక లెమన్ రైస్ చేయి మమ్మీ అని చెప్పేసి అంటే లెమన్ రైస్ చేసిస్తే వాళ్ళైతే డిన్నర్ చేసేసారు. ఇద్దరు డిన్నర్ చేశాక నేనైతే నైట్ పనులు ఉంటాయి కదా, బౌల్ క్లీన్ చేసుకోవడం, కిచెన్ అంతా నీట్గా సర్దుకోవడం ఉంటుంది కదా, అంతే అండి. ఇంకా బౌల్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. మీరు అయితే ఇలా ఉంది వీడియో, నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే